చెన్నై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ చెన్నై జట్టు బౌలర్లను ఉతికి ఆరేశాడు నిర్ణీత ఇరవై ఓవర్లలో రాజస్థాన్ జట్టు రెండు వందల రెండు పరుగులు చేసిందంటే దానిలో కీలక పాత్ర పోషించింది యశస్వి జైస్వాల్ అని చెప్పొచ్చు ఇక ఓపెనర్ గా వచ్చిన బట్లర్ అలాగే జైష్వాల్ ఇద్దరు కలిసి తొలి వికెట్ కు ఎనభై ఎనభై ఆరు పరుగులు జోడించారు ఇక జోస్ బట్లర్ అవుట్ అయినప్పటికీ కూడా అవుట్ అయినప్పటికీ ఎక్కడా కూడా యశస్వి తన ఒక ఛామ్ తగ్గించుకోకుండా నాలుగు సిక్స్లు ఎనిమిది ఫోర్లతో డెబ్బై ఏడు పరుగులు చేశారు నలభై మూడు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేయడం అంటే టీ ట్వంటీకి అసలైన హీరో అని చెప్పొచ్చు సెంచరీ దిశగా పరుగులు తీస్తున్న జైస్వాల్ అవుట్ అవ్వడం చెన్నై బౌలర్లు పట్టు బిగించినట్టు కనిపించారు అయితే ఇక ఒకవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ వచ్చారు నిజానికి ను ఎంఎస్ ధోని కూడా పొగడతల వర్షం కురిపించారు ఇక మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ జైస్వాల్ లాంటి బ్యాట్స్మెన్ గనక ప్రత్యర్థి జట్టులో ఉంటే ఖచ్చితంగా బౌలర్లకు అది పెద్ద సవాల్ అందుకనే ఈ రోజు మా బౌలర్లను నేను ఏమీ అనలేకపోతున్నాను జైస్వాల్ లాంటి ఆటగాడు బౌలర్లకు దాడి దిగుతున్నాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇటువంటి ఆటగాడు చాలా అవసరం అతను ఆడుతుంటే చూస్తున్నప్పుడు ముచ్చటేసింది అతను లాంటి ఆటగాడు ప్రతి ఒక్క జట్టుకి ఉంటే బౌలర్లకు చుక్కలు కనపడతాయి అంటూ ధోని సంభాషించారు అయితే ఇక మ్యాచ్ అనంతరం జైస్వాల్ ధోని దగ్గరికి వెళ్లి దాదాపు చాలాసేపు ఇద్దరు కలిసి ముచ్చటించుకున్నారు సాధారణంగా ధోని తన ఒక లాస్ట్ లో ఉన్నాడు అందుకనే జట్టుతో సంబంధం లేకుండా దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బ్యాటింగ్ టిప్స్తో పాటుగా వికెట్ కీపింగ్ టిప్స్ కూడా అందిస్తూ ఉంటాడు అలాంటిది నిన్న ఎస్ఎస్వికి కూడా ధోని చాలా అత్యద్భుతమైన టిప్స్ని అయితే అందిస్తూ వచ్చాడు కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే ఎంఎస్ ధోని ఇప్పుడు కు యశస్విని రికమెండ్ చేసే యోచనలో ఉన్నాడట ఓపెనర్ గా యశస్వి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత జట్టుకు అద్భుతమైన ఓపెనర్ ఇప్పటి వరకు లేడు రోహిత్ శర్మతో కలిసి మంచి ఆటను పంచుకునే ఆటగాడు ఎస్వి జైష్వాల్ అని ధోని అభిప్రాయపడుతున్నాడు అందుకనే బీసీసీఐకి యశస్వి గురించి రికమెండ్ చేస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది